మా ఫ్రెండ్స్ నా పేరెంట్ మీరు చూస్తున్నారు ఎస్ టెక్ ఇండియా అండ్ ఇవాళ వీడియోలో హీటర్ ఎలా రిపేర్ చేయాలని చూసాం. ఈ ప్లగ్ అనేది కట్ అయిపోయింది చూడండి చూడండి ఈ ప్లగ్ అయితే కట్ అయిపోయింది అండ్ ప్లగ్ రీప్లేస్ చేద్దాం ఇప్పుడు. అండ్ ప్లగ్ అయితే ఇక్కడ కట్ చేసేయాలి కట్టర్ తీసుకోండి. దీనిలో అయితే 3 లీడ్స్ 3 వైర్స్ వస్తాయి చూపిస్తాను. ఇలా చాక్ తీసుకుని సెంటర్గా కట్ చేసేయండి. అండ్ 3 వైర్స్ బయట తీసుకోవాలి ఫస్ట్. ఎక్స్ట్రా స్లీవ్ ఉండేది మాత్రం కట్ చేస్తాం. అండ్ ఇలా 3 వైర్స్ వస్తాయి. అండ్ 3 పిన్ టాప్ తీసుకుందాం. అండ్ దీనికి సెంటర్లో ఒక బోల్ట్ ఉంది అది వేసుకుని త్రీ హోల్స్ ఉంటాయి మామూలు 3 వైర్స్ వేసేవి. అండ్ దీనిలో వచ్చి రెడ్ అండ్ బ్లాక్ వచ్చేసి మెయిన్ వైర్, ఈ గ్రీన్ వచ్చేసి అర్త్ వస్తుంది. అండ్ నేను ఎలా కనెక్షన్ చేస్తానో అలా కనెక్షన్ చేయాలి. ఇది వచ్చేసి అర్త్ వైర్ అక్కడ వస్తుంది. స్లీవ్స్ తీసుకుందాం. వైర్ అనేది ఇలా వేసామంటే ఒకవేళ వైర్ కిందకి తీసుకొని రాకుండా ఉండాలి. కనెక్షన్ అయితే ఇంతే. రెడ్ బ్లాక్ అండ్ గ్రీన్ వైర్ అర్త్ వైర్. ఈ గ్రీన్ వైర్ ఇచ్చినా ఇస్తే పర్వాలేదు, కాకపోతే గ్రీన్ వైర్ ఇస్తే అంటే ఇంట్లో వచ్చి అర్త్ కొట్టింటే ఇస్తే మేలు, అండ్ కొట్టకపోతే ఏం అవసరం లేదు. కనెక్షన్ అంట. అండ్ ఇప్పుడైతే మల్టీమీటర్ చెక్ చేసుకున్నాం ఒకసారి.
ఇది కంటిన్యూటీ వస్తుందా లేదని. మామూలు సీరియల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు వంటి మీదతో చెక్ చేస్తాం. ఇది బీప్ సౌండ్ వస్తుంది, మామూలు బజర్ మోడ్లో పెట్టుకుని చెక్ చేసుకోవాలి. బీప్ సౌండ్ వస్తుందంటే ఇది హీటర్ బాగున్నట్టు. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.